హలో అండి, వెల్కమ్ టు తెలుగులోగిలి. నేను మీ సరోజ శర్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు మేము చూపించబోతుంది ముంబై నగరం చూపిస్తాను. ఇది ముంబై కాదండి, అంటే మేము బయలుదేరుతున్నాం, ట్రైన్ ఎక్కామన్నమాట. ముంబైలో నేషనల్స్ పడ్డాయి. మొన్న సౌత్ జోన్ వీడియో అంతా చూశారు కదా, ఆఫ్టర్ సౌత్ జోన్ అన్నది సెమీ నేషనల్స్. ఇప్పుడు నేషనల్స్కి మేము అందరం బయలుదేరాం. మా సెక్రటరీ గారు, ఆర్గనైజర్స్ అందరూ ఒకే ట్రైన్కి, లోకమాన్య తిలక్ ట్రైన్లో మేము వేరువేరుగా చేయించుకున్న ఒకే చోట రావడంతో అందరం కలిసి జర్నీ చేసాం. చాలా హ్యాపీగా అయిందండి మాకు ప్రయాణం. అలాగే లోకమాన్య తిలక్ స్టేషన్కి వచ్చేసాం అందరం. మేము ఇంకా ఒక ట్రైన్కి వచ్చిన వాళ్ళం, ఇంకా వేరు వేరే ట్రైన్స్లో వస్తున్నారు. నాతో వచ్చిన టీం అన్నమాట ఇది. సో ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం. మా బ్రదర్ కూడా వచ్చాడు నాకు తోడు. ఈ ఎదురుగా కనపడుతున్నదంతా విద్యా విహార్ కాలనీ అని సోమయ్య యూనివర్సిటీ దగ్గర మాకు ఇచ్చారు. అకామిడేషన్ దూరంగా ఇవ్వడంతో మేము ఇక్కడ హోటల్ తీసుకున్నాం. ఈ ఇక్కడ హోటల్ దగ్గర రూమ్ అన్నమాట, రూము ప్లస్ రోడ్స్. చాలా ఆంధ్ర వంటలు కూడా దొరికాయి మాకు, హోటల్స్ కూడా. సో అంతా బాగుంది. ఇక్కడ టిప్ టాప్ హోటల్ అని హోటల్లో ఉన్నాం. పక్కనే మాకు మెట్రో స్టేషన్ అవ్వడం వల్ల రూమ్లో ఫ్రెష్ అయ్యి వెంటనే మేము బయలుదేరాం. సిఎస్టీ స్టేషన్కి వెళ్ళాలి. లోకల్ ఎంఎంటిఎస్ ట్రైన్ ఎక్కి మనకి అక్కడ సిఎస్టీ స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి బస్ స్టేషన్ ఉంటుంది. మేము ఈ లోకల్ ట్రైన్ ఎక్కాము, బయలుదేరాం సిఎస్టీ స్టేషన్కి. సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అన్నమాట. అక్కడ మేము ఎల్టీటీ దగ్గరలో దిగాం కదా, లోకమాన్య తిలక్ దగ్గరలో. ఇది మొత్తం ఛత్రపతి శివాజీ టెర్మినల్. బయటకు వచ్చాము. ఇక్కడ బస్టాండ్లోకి వెళ్తే మనకి తాజ్ హోటలు, గేట్వే ఆఫ్ ఇండియా ఇవన్నిటికీ వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సిఎస్టీ స్టేషన్ దగ్గర బస్ ఎక్కి ఈ తాజ్ హోటల్, ఇదే తాజ్ హోటల్ అటు మొత్తం, ఇది మొత్తం గేట్వే ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఈ ప్లేస్కి మేమైతే రీచ్ అయిపోయాం. మాకు బిఫోర్ డే ఒక డే ముందు వచ్చామండి, స్పోర్ట్స్కి ఒక రోజు ముందు వచ్చి ఇవి చూసుకొని వెళ్ళాము. ఎందుకంటే మాకు ఆఫ్టర్ ఖాళీ ఉండదని, అలసిపోయి ఉంటాము 3 డేస్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అంటే. అందుకోసమని ట్రైన్ దిగ్గానే ముందు ఈ లొకేషన్స్ చూడడానికి వచ్చేసాము. ఈ తాజ్ హోటల్ ఎలాగో ముంబైలో ఫేమస్, అలాగే ఇది అందరికీ తెలిసిందే. గేట్వే ఆఫ్ ఇండియా అన్నది అందరికీ తెలిసిందే, అయినా కూడా నేను తెలియని వాళ్ళ కోసం చెప్తాను. నేను ఇక్కడ నుంచి మళ్ళీ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఈ అరేబియన్ సముద్రం నుంచి మేము వేరే చోటుకి వెళ్తున్నాము. ఇది ఒక లొకేషన్ అయితే, మరొక మంచి లొకేషన్ మీకు చూపిస్తాను. అసలు నిజంగా ఇక్కడి నుంచి ఇలాగ మనం షిప్లో వెళ్తూ ఉంటే అరేబియన్ సముద్రంలో, నేను ఎప్పుడు బంగాళాఖాతం మన విశాఖపట్నంలో ఎప్పుడు షిప్ ఎక్కలేదు, కానీ భయపడేదాన్ని షిప్ ఎలా ఎక్కుతారో అని. కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా, అలలు కూడా తక్కువ ఉన్నాయి ఈ అరేబియన్ సముద్రంలో. ఫ్రంట్ డ్రైవింగ్ చేసే ఉంటాయి కదా, ఆ నడిపే వాళ్ళకన్నా ముందే కూర్చొని ఫ్రంట్లో కూర్చొని మరీ వీడియో తీసుకున్నా. చాలా బాగుంది అసలు ఈ బోట్ షికారే, చాలా ఆనందంగా ఉంది. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇగో మా టీంతో అందరితో కలిసి ఈ షిప్లో ట్రావెల్ చేసి మేము ఎలిఫెంట్ కేవ్స్, ముంబైలో చాలా ఫేమస్ అంటే ఇవి, ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తున్నాము. మన ఎల్లోరా కేవ్స్ లాగే ఎలిఫెంట్ కేవ్స్. ఆ కొండలు ఎలిఫెంట్ మోడల్ ఉంటాయట, నాకైతే ఎగ్జాక్ట్గా అనిపించలేదు, బట్ అలా ఉండేవని అంటారు. కానీ ఆ మధ్యలో ఉండే గుహలు చూడడానికి వెళ్తున్నాము. కానీ జర్నీ అయితే సూపర్ ఉందబ్బా, నిజంగా ఎక్సలెంట్. అసలు అరేబియన్ సముద్రంలో ఈ జర్నీ చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. చాలా లాంగ్ జర్నీ, 1.5 అవర్ మేము షిప్లో ఉన్నాం. అయినా సరే మాకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ, ఫిష్ స్మెల్ కానీ ఏమీ రాలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. అలా మనకి సముద్రం మధ్యలోకి వెళ్తే ఫిష్ స్మెల్ వస్తుంది అంటారు కదా, ఈ అరేబియన్ సముద్రంలో అదైతే జరగలేదు. మేము దిగాము. ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, నడవలేని వాళ్ళు కానీ వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది లోకల్గా, లోపలికి. మేమైతే నడుచుకుని వెళ్ళాం, 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడంతా ఫొటోస్, పిక్స్ అన్ని తీసుకున్నాం, షాపింగ్ చేసాం. షాపింగ్ మాల్ మొత్తం ఇవన్నీ, మందు బాటిల్ మోడల్లో కూడా కీచెన్స్ ఉన్నాయి. మొత్తం షాపింగ్ చాలా బాగుంది. నేనైతే ఏం కొనుక్కోలేదు అనుకోండి, కానీ చూడ్డానికి అయితే కన్నులు పండుగున్నాయి. ఇలా తయారు చేయడానికి ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు. ఇంత చిన్న చిన్న ఆర్కిటెక్ట్ లాగా చేశారు. ఇక్కడ ఎలా అయితే సముద్రం దగ్గర ఇలాంటి పూసలు, ముత్యాలు, దండలు కామన్. ఇలాంటి ప్రత్యేకమైన స్థలాల దగ్గర ఇలాంటి షాపింగ్లు కూడా కామన్. ఇక మేము పైకి వచ్చేసాము మెట్లెక్కి. మధ్యలో మంకీస్ కూడా ఉంటాయి, భయపడకుండా పక్కకి చూసుకుంటూ వచ్చేయడమే.
అండ్ ఇక్కడికి వచ్చి పైకి వచ్చామండి. ఇదంతా ఎలిఫెంట్ కేవ్స్. ఎంట్రన్స్లో టికెట్ ఇస్తారు మనకి. టికెట్ తీసుకొని లోపల లొకేషన్ అంతా నేను చూపిస్తాను. ఇక్కడ స్పెషల్గా అంటే ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీయకూడదు. అందువల్ల కొన్ని కొన్ని నేను ఫొటోస్ తీసుకుందాం అనుకుని వీడియో క్లిక్ అయినవి కొన్ని కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి మాత్రం నేను యాడ్ చేస్తున్నాను. మరేం కాదు, కొన్ని కొన్ని వీడియో లోపల ఇన్సైడ్ తీయకూడదట, సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల నేను వీలైనంత బయట వీడియో తీసాను. లోపల కూడా కొన్ని కొన్ని చోట్ల తీయవచ్చు, సెక్యూరిటీ లేని చోట నేను తీసాను, సెక్యూరిటీ ఉన్న చోట తీయలేదు. సో కొన్ని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇంత దూరము ముంబై వచ్చినా కూడా ఇంత దూరం ట్రావెల్ చేయలేని వాళ్ళు, అసలు దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని చెప్పి నేను తెలియని వాళ్ళ కోసం ఇక్కడ దాకా వచ్చినా రాలేని వాళ్ళు, కొంతమందికి అయితే వాటర్లో జర్నీ అంటే చాలా భయం ఉంటుంది, నాకు కూడా ఈ షిప్ జర్నీ చేసే వరకు భయం ఉండేది, కొంచెం పర్వాలేదు ఫియర్లు తట్టుకొని వచ్చేస్తాం అన్నవాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు ఆ వాటర్ ఫియర్ అన్నది పోతుంది ముందు. నేను అలాగే ట్రై చేశాను, ప్రయోగం చేశాను. చూస్తున్నారు కదా, ఇదిగో ఇవంతా ఎల్లోరా కేవ్స్ ఇన్ సైడ్ అన్నమాట. కొన్ని సెక్యూరిటీ ఉన్న తీయలేదన్నాను కదా, కొంచెం చూడండి. అంటే వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ దాకా వచ్చిన ముంబై వచ్చి ముందు వచ్చిన వాళ్ళు కూడా గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ అవి చూసుకొని వెళ్ళిపోతారు. ఈ లోపల ఇంత మంచి ఆర్కిటెక్ట్ పాత గుహలు ఉన్నాయని తెలీదు, కానీ ఇది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి తీసుకొచ్చి ఇవన్నీ చూపించడానికి చాలా బాగుంటుంది. ఇలాంటివి పిల్లలకి చూస్తే మన ఒకప్పటి శిలలు ఆర్కిటెక్ట్ ఎలా ఉందన్నది వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం రాతి కట్టడం కదా, ఇంత లోపలికి గుహలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ ఉన్నారు. మేమైతే నార్మల్గా వచ్చి వెళ్ళిపోయాం, మాకు టైం లేదని. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా, మెస్పేట్ స్టేడియం చూడడానికి కూడా వెళ్ళాలి, అందుకోసమని ఇదంతా చూసుకొని వెళ్ళిపోయాం, రిటర్న్ అయిపోయాము. అయితే నేను చెప్పాను కదా ఈ గేట్వే ఆఫ్ ఇండియా స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్క్లేవ్స్ నుంచి మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీ బోటింగ్లో. చూసారా ఎంత అందంగా ఉందో అసలు సముద్రంలో, చాలా థ్రిల్లింగ్ అనిపించింది, నా లైఫ్లో చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అయితే గేట్వే ఆఫ్ ఇండియా స్టోరీ ఏంటంటే సముద్ర మార్గంలో మన ఇండియాకి చేరుకునే దారిని, వేరే దేశాల నుంచి మన ఇండియాకి చేరుకునే దారిని, సముద్ర దారిని వాస్కోడిగామ ఉన్న కనుగొన్నాడండి. ఆ ప్లేస్ని మనకి ఇలా ద్వారంగా పెట్టారు, దాన్నే గేట్వే ఆఫ్ ఇండియా అన్నారనమాట. గేట్వే ఆఫ్ ఇండియా అంటే అదే, సముద్ర దారిని కనుగొన్న ప్రదేశం, దానికి గుర్తుగా వాస్కోడిగామ ఆ మార్గానికి అది కట్టించారు. సో అది అయిపోయింది, అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేసాం. బోటింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. రిటర్న్ వచ్చి మేము అందరం గ్రౌండ్ చెక్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మొత్తం గ్రౌండ్లో అందరూ పెద్దవాళ్ళు, వీళ్ళందరూ సెక్రటరీ ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ మేమందరం పార్టిసిపెంట్స్ చూసారా ఎంతమంది ఉన్నారు. ఇలాగే కట్టలు కట్టలుగా ఉంటాము, ఒక పాముల కట్టలు ఉన్నట్టుంటారు జనాలు. మొత్తం వీళ్ళ మేమందరం 1600 మంది 1800 మంది ఇంచుమించు ఉన్నాం. అయితే అందరూ ఒకే ఏజ్ గ్రూప్ కాదు, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్క కొంతమంది ఉంటారు. ఒక్కొక్క ఈవెంట్లో ఒక 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 12 మంది ఉండొచ్చు, చెప్పలేము. అన్ఎక్స్పెక్టెడ్, అక్కడ నేమ్స్ ఇచ్చిందాన్ని బట్టి మన ఈవెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ రాయించుకోవాలి. నేను ఈవెంట్ రాయించుకున్నాను అండ్ 5K వాక్ ఇది పిక్ నాకు దొరికింది పెట్టాను. అలాగే నేను 5K వాక్ సిల్వరు అండ్ 400 మీటర్ రన్ సిల్వరు, 200 మీటర్ రన్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. అలాగే మేము ఇక్కడ పిక్స్ తీసుకొని స్వామి యూనివర్సిటీలో, మేము దగ్గరలో ఉన్న మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నాకు అక్కడ రిలేటివ్స్ ఉండడం, నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే మా అత్త వాళ్ళు నాకు ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్లారండి. వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, మా అత్త వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ప్లస్ ఏమో ఇస్కాన్ టెంపుల్ కూడా అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గర, అందువల్ల చూడడానికి వెళ్ళాము. నాకు అక్కడ వినాయకుడి టెంపుల్ అది చూడడం అవ్వలేదు అత్త అంటే ఫీల్ అవుతున్నానని నాకు కృష్ణుడి టెంపుల్కి తీసుకెళ్ళింది అన్నమాట, ఇదైనా చూసి వెళ్దామని. సో వీళ్ళని మీట్ అవ్వడం కోసం మేము వేరే అక్కడ తిరగకుండా వచ్చేసాం మా తమ్ముడు నేను. సో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ కృష్ణుడి గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందరికీ తెలుసు. ఇస్కాన్ టెంపుల్ అంటేనే చాలా ప్రశాంతమైనటువంటిది. అలాగే ఆర్కిటెక్ట్ చూడడానికే చాలామంది వస్తారు. కృష్ణుడి గుడి షిఫ్టింగ్ పనులు అవుతున్నాయి. అయితే ఇక్కడ పైకి వచ్చాం చూడండి, ఇక్కడికి ఎవరు రారు యాక్చువల్గా. అయితే ఇస్కాన్ టెంపుల్ లోపల చూసి వెళ్ళిపోతారు, పైకి పర్మిషన్ లేదు. కాకపోతే ఏంటంటే మా అత్త వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడం వల్ల మాకు పర్మిషన్ ఇచ్చారు. సో దానికోసం నేను ఇన్సైడ్ చూపిస్తున్నాను, లేకపోతే బయట వాళ్ళు ఎవరు రాకూడదు, చాలా రిస్ట్రిక్ట్గా ఉంటుంది. ఇదంతా లైబ్రరీ అన్నమాట. ఆ హాల్లో ఉన్న రూమ్స్ అన్నీ కూడా భగవద్గీత క్లాసెస్ చెప్తారంట, కాలేజ్ అది భగవద్గీత క్లాసెస్ కాలేజ్. ఎవ్రీ సండే 500 మెంబర్స్ వచ్చి నేర్చుకుంటారట.
ఆ క్లాసెస్ మా అత్తవాళ్ళు చెప్తారు. అండ్ ఇక్కడైతే చూడండి, లైబ్రరీలో సరస్వతీదేవి ఏకశిలా పర్వతం అంటాం కదా, ఏకశిలా పాలరాయి అన్నమాట ఇది. ఏకశిలా పాలరాయి మీద చెక్కారు. చాలా అంటే చాలా అసలు ఎంత నచ్చిందో నాకైతే. అసలు సరస్వతీదేవి వచ్చి కూర్చున్నట్టుందండి, అసలు ఆ తెల్ల పాలరాయి అంత ఏకశిల మీద చెక్కారు. అది కూడా చిన్న చిన్న పూసలు దండలు, చిన్న చిన్న ముత్యాలు. చాలా నచ్చింది నాకు. లొకేషన్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు కృష్ణు టెంపుల్ని, అందుకని అందాక నార్మల్ రూమ్లో ఉంచారు. ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి మేము రిటర్న్ అయిపోయాము. మా అత్త వాళ్ళ ఇంటి నుంచి లోకమాన్య తిలక్ స్టేషన్కి బయలుదేరాము. మాకు వెళ్ళే దారిలో ఇది లైటింగ్ ఎర్కటెక్ బాగుందని తీశాను వీడియో. ముంబై రోడ్లు ఇవన్నమాట మేము వెళ్తూ. ఇంకా లోకమాన్య తిలక్ స్టేషన్కి వచ్చేసాము. లోకమాన్య తిలక్ స్టేషన్లో ఉంటాయి మీకు, ఎంటర్ అవ్వగానే ఈ మనం వెళ్ళిన ఎన్క్లేవ్స్, మేము గేట్వే ఆఫ్ ఇండియా బొమ్మలను, ఈ మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మా తమ్ముడు నేను సరదాగా తీసుకున్నాం. నెక్స్ట్ డే మా గురించి ముంబై వెళ్ళి సాధించుకొచ్చింది దాని గురించి పేపర్లో పడింది. దాని గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మాకు అందరూ అభినందించారు. అయితే ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని, ఇలాంటివి ఎన్నో గెలుచుకోవాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.